కర్ణాటకలో ఒక ఘట్టం ముగిసింది. అభ్యర్థులు ఎవరు, ఎక్కడి నుంచి పోటీ అనేది క్లారిటీ వచ్చేసింది. ఇక గెలుపు గుర్రాలు ఎవరు అనేది తేలాల్సి ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో బీజేపీ కాంగ్రెస్ రెండు చావో రేవో తేల్చుకునేందుకే సిద్ధమయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల తీరు మారింది. పలు అంశాలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరి కర్ణాటక ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారో చూడాలి. కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎవరు, కర్ణాటకను కొల్లగొట్టాలన్న కమలం ఆశ ఫలిస్తుందా, సీఎం సిద్ధరామయ్య మరోసారి కాంగ్రెస్ ను గట్టెక్కించగలరా, జేడీఎస్ కింగ్ మేకర్ గా మారుతుందా, ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ. మే 12వ తేదీన కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. 15వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అయితే ఈసారి ఓటింగ్ పూర్తి భిన్నంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో అంశం ప్రభావం చూపించే అవకాశం ఉంది. రెండు సాధారణ ఎన్నికలకు కర్ణాటక పోలింగ్ ను సెమీఫైనల్ గా భావిస్తున్నారు అందరూ. ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలు ఎవరికి వారు గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కర్ణాటకలో ఏ పార్టీ గెలిస్తే వారే కేంద్రంలో పగ్గాలు చేపడతారని అంచనా వేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ బీజేపీలకు ఈ ఎన్నికలు డూఆర్డైగా మారాయి. ఈ ఎన్నికల్లో కేవలం కర్ణాటక ప్రజలే కాదు, తెలుగు, తమిళ, మరాఠీ ప్రజలు కూడా కీలకం కానున్నారు. ఆయా రాష్ట్రాల్లో స్థానిక సమస్యలు కర్ణాటక ఎన్నికల్లో ప్రభావం చూపించనున్నాయి. బీజేపీపై వ్యతిరేకతతో కసిమీదున్న తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇక్కడున్న తెలుగువారంతా జేడీఎస్ కు ఓటేయాలని పిలిపించారు. మరోవైపు కర్ణాటకలో ఉన్న తమిళ ప్రజలు కూడా ఈసారి కీలకం కానున్నారు. కర్ణాటక రాష్ట్రంతో ఉన్న నీటి విభేదాల నేపథ్యంలో వారు ఏ పార్టీకి ఓటేస్తారన్నది కూడా కీలకం కానుంది. వీటికి తోడు ఈసారి లింగాయత్ ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న లింగాయత్ ఓట్లు ఎవరికి వెళితే ఆ పార్టీనే నెగ్గుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందన్నది మే 15న తేలనుంది. కర్ణాటక ఫలితాల్ని ఈసారి ఎవరు డిసైడ్ చేయనున్నారు? ప్రాంతాల వారీగా ప్రధాన పార్టీలకి ఓట్ షేరింగ్ ఎలా ఉంటుంది? ఎవరి ప్రభావం ఎలా ఉండనుంది? ప్రస్తుతం కర్ణాటకలో రాజకీయ పార్టీలన్నీ ఈ లెక్కలే వేసే పనిలో ఉన్నాయి. ప్రాంతాల వారీగా సమీకరణాలు చూసుకుంటూ ఓటర్లని ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక రాజకీయం చాలా భిన్నం. 7 భాషలు మాట్లాడే ప్రజలు ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. ఈ 7 భాషలకు చెందిన ఓటర్ల తీర్పే ఎన్నికల్లో కీలకం కానుంది. స్థానిక భాష కన్నడను మినహాయిస్తే తెలుగు, తమిళ్, తులు, మరాఠీ, కొంకి, హిందీ మాట్లాడేవారు కర్ణాటక ఫలితాలను డిసైడ్ చేయనున్నారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బాంబే కర్ణాటక, ముంబై కర్ణాటక మధ్య సరిహద్దు ప్రాంతంలో మొత్తం 50 సీట్లున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 31 సీట్లలో గెలుపొందింది. బీజేపీ 13, జేడీఎస్ 2, ఇతరులు 4 చోట్ల గెలుపొందారు. సెంటర్ కర్ణాటక, మల్నాడు. కర్ణాటక ఎన్నికల్లో సెంటర్ మల్నాడు ప్రాంతం ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇక్కడ కొడగు భాష మాట్లాడేవారు అధికం. ఇక్కడ మొత్తం 28 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 15, బీజేపీ 5, జేడీఎస్ 6 చోట్ల గెలుపొందింది. కేజేపీ, ఇతరులు చెరో 2 సీట్లు దక్కించుకున్నారు. కోస్టల్ కర్ణాటక, కోస్టల్ కర్ణాటక బీజేపీకి చాలా కీలకం కానుంది. ఇక్కడ క్రిస్టియన్, ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు. మరి హిందుత్వ పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీ ఈ ప్రాంతంలో ఎన్ని సీట్లు గెలుస్తుందో చూడాలి. కోస్టల్ కర్ణాటకలో మొత్తం 19 సీట్లుంటే 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 13 సీట్లలో నెగ్గింది. బీజేపీ, కేజేపీలు చెరో 3 స్థానాలను దక్కించుకున్నాయి. హైదరాబాద్ కర్ణాటక, హైదరాబాద్ కు సరిహద్దు ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో తెలుగు మాట్లాడే ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మొత్తం 40 అసెంబ్లీ సీట్లుంటే 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 23 చోట్ల, బీజేపీ 5 చోట్ల, జేడీఎస్ 5 చోట్ల, కేజీపీ, ఇతరులు 4 చోట్ల గెలుపొందారు. ఓల్డ్ మైసూర్, ఇక్కడ తమిళ్ మాట్లాడే ప్రజలు కీలకం కానున్నారు. జేడీఎస్ అధినేత దేవగౌడకు మంచి పట్టున్న ప్రాంతం. ఈసారి కింగ్ మేకర్ అవుతారనుకుంటున్న దేవగౌడ ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి. 59 సీట్లున్న ఓల్డ్ మైసూర్లో 2013లో కాంగ్రెస్ 27, జేడీఎస్ 25, బీజేపీ 2, ఇతరులు 5 చోట్ల గెలుపొందారు.
బెంగళూరు సిటీ, ఇది రాష్ట్ర రాజధాని. ఈ ప్రాంతంలో మొత్తం 28 సీట్లున్నాయి. బెంగళూరులో 2013లో కాంగ్రెస్ 13 నియోజకవర్గాల్లో గెలుపొందితే బీజేపీ 12 చోట్ల, జేడీఎస్ 2 చోట్ల విజయం సాధించాయి. మొత్తంగా 224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకలో కాంగ్రెస్ 122 సీట్లు, బీజేపీ జేడీఎస్లు చెరో 40 సీట్లలో గెలుపొందాయి. ఇతరులు 22 చోట్ల గెలుపొందారు. మరి ఈసారి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి. కర్ణాటక ఎన్నికల్లో సాధారణంగా ఇతర ఓటర్ల ప్రభావం ఎలా ఉన్నా లింగాయత్తులు కీలకమవుతుంటారు. ఈ సామాజిక వర్గం ఎవరి పక్షాన నిలబడితే ఆ పార్టీ సీఎం కుర్చీ కైవసం చేసుకుంటుంది. అందుకే అధికార కాంగ్రెస్ లింగాయత్తులను ప్రత్యేక మతంగా గుర్తించాలనే డిమాండ్ని తెరపైకి తెచ్చింది. ఇక బీజేపీ సైతం లింగాయత్తులను ఆకర్షించేందుకు మఠాధిపతుల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఓటర్లని ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. మరి లింగాయత్తులు ఎవరికి పట్టం కడతారో చూడాలి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్ ఓట్లు కీలకం కానుండటంతో వారిని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీకి గట్టి మద్దతుదారులైన ఈ వర్గంలో చీలిక తెచ్చేందుకు సిద్దరామయ్య సర్కార్ పావులు కదిపితే, ఆ వ్యూహాలను చిత్తు చేసేందుకు ఏకంగా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగి లింగాయత్ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మరి లింగాయత్తులు ఎవరికి మద్దతు తెలుపుతారో చూడాలి. లింగాయత్ అనేది కర్ణాటకలో బలమైన సామాజిక వర్గం. రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 15% ఉన్న లింగాయత్ల ఓట్లే కీలకం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్పతో పాటు ప్రస్తుత కర్ణాటకలోని ప్రతిపక్ష నేత జగదీష్ షెట్టర్ కూడా ఈ సామాజిక వర్గానికి చెందినవారే. అందుకే లింగాయత్తులను ప్రత్యేక మతంగా గుర్తించాలని సిద్దరామయ్య కేబినెట్ తీర్మానించి వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కర్ణాటకలో మొత్తం 224 సీట్లుంటే దాదాపు 186 సీట్లలో లింగాయత్తులు ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతి నియోజకవర్గం శివారు ప్రాంతాల్లో వారి ఓట్లే కీలకంగా ఉన్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో వారే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారని అంతా భావిస్తున్నారు. ఇప్పుడే కాదు, కర్ణాటక ఎన్నికల్లో ఆరంభం నుంచి కూడా లింగాయత్తుల హవా కొనసాగుతూ వస్తోంది. లింగాయత్ కమ్యూనిటీ నుంచి ఇప్పటి వరకు 7 ముఖ్యమంత్రులు వచ్చారు. మొదట బసప్ప దనప్ప జెట్టి 1958 నుంచి 1962 వరకు సీఎంగా ఉన్నారు. ఎస్ నిజా లింగప్ప 2 సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1956 నుంచి 58 వరకు, తరువాత 1962 నుంచి 68 వరకు సీఎంగా చేశారు. ఎస్ఆర్ కాంతి 1962 జూన్ జులైలో సీఎంగా ఉన్నారు. ఇక వీరేంద్ర పాటిల్ కూడా 2 సీఎం అయ్యారు. 1968 నుంచి 71 వరకు, 1989 నుంచి 90 వరకు సీఎంగా కొనసాగారు ఆయన. ఆ తర్వాత జయదేవప్ప హలప్ప పటేల్ 1996 నుంచి 99 వరకు సీఎంగా ఉన్నారు. బిఎస్ యడ్యూరప్ప నవంబర్ 2007, తర్వాత 2008 నుంచి 2011 వరకు సీఎంగా ఉన్నారు. చివరిగా జగదీష్ షెట్టర్ 2012 నుంచి 13 వరకు సీఎంగా చేశారు. మరి ఈసారి కూడా లింగాయత్ అభ్యర్థికే అక్కడి ఓటర్లు పట్టం కడతారు, లేక లింగాయత్లను ప్రత్యేక మతంగా చూడాలని తీర్మానించిన కాంగ్రెస్కు అధికారం ఇస్తారో చూడాలి.